ఎన్నికలప్పుడు బస్సుల అవసరం అందరికీ ఉంటుంది, పబ్లిక్కి ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఉంటుంది, ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఇతర ప్రాంతాలకి ఈవీఎం మిషన్లు ఎన్నికల సామాగ్రి తీసుకెళ్ళాలి కదా, అది ఆర్టీసీ బస్సుల్లోనే తీసుకెళ్తారు. మీరు ఒక్కసారి ఈ సామాన్లు సరఫరా చేసేటువంటి కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చూడండి, బస్సులు ఉంటాయి, లైన్లో బస్సులు ఉంటాయి, చిన్న చిన్న వెహికల్స్ అన్నీ ఉంటాయి, వేల కొద్ది వెహికల్స్ ఉంటాయి, అవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ అలాట్ చేస్తారన్నమాట. కాబట్టి బస్సుల్ని అక్కడ వాడుతూ ఉంటారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకో పక్కన బస్సులు మరి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కావాలి కదా, వాళ్ళకైతే రెండు చోట్ల, ఏది హైదరాబాదు బెంగళూరులో మాత్రం బస్సులు అరేంజ్ చేశారు. హైదరాబాద్ నుంచి 500 అదనపు బస్సులు ఇవాళ రేపు కూడా, అంటే నిన్న ఇవాళ వచ్చినాయి, ఇవాళ రాత్రి దాకా కూడా 500 బస్సులు నడుస్తాయి. నిన్న ఒక 500, ఇవాళ ఒక 5. బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి 592 స్పెషల్ సర్వీసులు వేశారు. సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ బస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.